బాలీవుడ్లో సంచలనం సృష్టించిన సుశాంత్ మరణ వార్త యావత్ భారతాన్ని కుదిపేసింది జూన్ పద్నాలుగున తన ఆత్మహత్య చేసుకున్నాడు ఇది జరిగే అప్పుడే నెల రోజులు కావస్తోంది అయితే ఇండస్ట్రీలో అందరికీ విషయం తెలుసు కానీ ఎవరూ నోరు మెదపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ముంబైలోని బాంద్రా పోలీసులు సుశాంత్ మరణంపై ప్రముఖులను పిలిచి విచారణ చేస్తున్నారు అలా ఇప్పటికి ముప్పై నాలుగు మంది ఉన్నారు వారిలో కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు అయితే వారెవరు వారు పోలీసులకు ఏం చెప్పారు వారికి సుశాంతికి ఉన్న సంబంధం ఏమిటి వీటన్నింటి వివరాలతో మీ జర్నలిస్ట్ ప్రత్యేక కథం తాజాగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలిని పిలిచి మూడు గంటలు విచారించారు ఈయన నాలుగు సినిమాల్లో సుశాంత్ని ముందుగా బుక్ చేసి మళ్ళీ తీసేశారు అభియోగం అలా ఎందుకు చేశారని పోలీసులు ప్రశ్నిస్తే నేను సదుద్దేశంతోనే తన హీరోగా తీసుకున్నాను కానీ తన డేట్లు కాల్షీట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో మరొకరిని తీసుకోవాల్సి వచ్చిందని వివరించినట్టు సమాచారం ఇక సుశాంత్ నాన్నగారిని పిలిచారు ఆయన చెప్పిన వివరాలు విని వాళ్ళు ఆశ్చర్యపోయారు తను చాలా తెలివైన వాడని మానసికంగా ఎంతో దృఢంగా ఉంటాడని అందుకే బాలీవుడ్లో వెనుక ఎటువంటి సపోర్టు లేకపోయినా టీవీ సీరియళ్లలో నటిస్తూ అలా ముందుకు వెళ్ళాడని పేర్కొన్నారు అంత కష్టపడి అంత దూరం వెళ్ళినవాడు ఇక్కడ ఇండస్ట్రీలో అన్నీ తెలిసి కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడని ఆయన ప్రశ్నిస్తున్నారు ఇక సుశాంత్ మాజీ ప్రేయసి రేఖా చక్రవర్తిని పిలిచారు వీళ్ళిద్దరూ టీవీ సీరియల్లో సహా నటీనట్లు అక్కడే వారి ప్రేమ చిగురించింది పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు కానీ అనివార్య కారణాల వల్ల బ్రేకప్ అయిపోయింది రేఖా చక్రవర్తికి సంబంధించి పూర్తి వివరాలు తెలియడం లేదు కానీ అంతకుముందు సుశాంత్ ఎలా ఉండేవాడు అనేది విషయంలో ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది సుశాంత్ స్నేహితులు సందీప్ సింగ్ నీలోత్పల్ క్రియేటివ్ మేనేజర్ సిద్ధార్థ్ పఠాణి మేనేజర్ సందీప్ సావంత్ ఇంకా సుశాంత్ పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ వీళ్ళందరినీ కూడా పోలీసులు విచారించారు అయితే వివరాలు వెల్లడి కాలేదు కొత్తగా విడుదల కానున్న దిల్ బెచారే సినిమాలో హీరోయిన్గా నటించి ప్రస్తుతం సన్నిహితురాలిగా పేరున్న సంజనా సంఘీని కూడా పిలిచి విచారించారు తను ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నట్టు కనిపించాడా మాటల సందర్భంలో ఏమైనా తన మనోగతాన్ని మీకు ఎప్పుడైనా వివరించాడా కోణంలో ఆమెను ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది ఇక సహనటుడు స్నేహితుడు మహేష్ శెట్టిని కూడా ప్రత్యేకంగా కొన్ని ప్రశ్నలు వేసి వివరాలు రాబట్టినట్టు తెలిసింది ఇంకా దిల్ బెచారే సినిమా డైరెక్టర్ ముఖేష్ చబ్రా తదితరులను పిలిచి విచారించారు ఇక యశ్ రాజ్ ఫిలిమ్స్ లో పనిచేసిన మాజీ అధికారులు ఆశిష్ సింగ్ ఆశిష్ శర్మలతో జరిగిన విచారణలో యశ్ రాజ్ సంస్థలో సుశాంత్ చేసిన రెండు చిత్రాల్లో శుద్ధ్ దేశీ రొమాన్స్ డిటెక్టివ్ బయో ముఖేష్ బక్షి ఇంకా ప్రారంభంగానే పానీ వంటి చిత్రాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సంస్థ చేసుకునే కాంట్రాక్టులు ఎలా ఉంటాయి వాటి సంగతులు ఏమిటి అనేవి తెలుసుకున్నట్టు సమాచారం పానీ సినిమా ఎందుకు ఆగిపోయింది ఆ వివరాలు కూడా అడిగినట్టు తెలిసింది ఈ క్రమంలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మాజీ మేనేజర్ రేష్మా శెట్టిని పోలీసులు బాంద్రా పోలీస్ స్టేషన్లో సుమారు ఐదు గంటలు ప్రశ్నించారు పరిశ్రమలో సుశాంత్ పై గ్యాంగిజం ఏమైనా ఉందా అని పోలీసులు దర్యాప్తు చేయాలనుకున్నారు ఎందుకంటే రేష్మా శెట్టి ప్రముఖ హీరోల వద్ద మేనేజర్గా చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు ఆమె చెప్పే సలహాలు పరిచయాలు హెల్ప్ అయ్యి వాళ్ళ కెరీర్ ముందుకు సాగుతూ ఉండడంతో రేష్మా తమ వద్ద పనిచేయాలని అందరూ అనుకుంటుంటారని టాలీవుడ్లో టాక్ అయితే తాను సుశాంత్ను రెండుసార్లు మాత్రమే కలిశానని అతను డిప్రెషన్తో బాధపడుతున్నాడా లేదా తను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారో లేదో నేను గమనించలేదని నాకు తెలియదని సెలబ్రిటీస్ మేనేజర్ రేష్మా పోలీసులకు చెప్పారు చివరిగా చెప్పే మాట ఏంటంటే అతని మరణానికి ఇండస్ట్రీలో ఆధిపత్యం చెలాయించే బడా హీరోలు ప్రొడ్యూసర్లు సంస్థలు ఇంకా ఇతరుల మధ్య సంబంధం ఏమిటో నిగ్గు తేల్చడానికి ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు భవిష్యత్తులో బాలీవుడ్లో కొత్తగా ఎదిగే హీరోకి కష్టాలు తప్పించాలనే భావన అందరిలో కనిపిస్తోంది కావాలని ఉద్దేశపూర్వకంగా సుశాంత్ని అనగదొక్కడానికి చూశారా అలాగే బాలీవుడ్లో ఏమైనా అలాంటివి ఉన్నాయా అవకాశాలు రాకుండా చేశారా చేస్తే ఎవరు వాళ్ళు వీటన్నింటినీ పోలీసులు ఛేదించాల్సిందే బన్సాలి తీసిన నాలుగు సినిమాలని మంచిగా ఆడడం ఆ అవకాశాలు ముందు సుశాంత్ గడప తొక్కడం కూడా తన మనస్తాపానికి కారణంగా చెప్తున్నారు అయితే ఇదే సంస్థలో కాంట్రాక్ట్లో ఉన్న రణవీర్ సింగ్ని సినిమాలు చేసుకోవడానికి వదిలి తన తొక్కు పెట్టడం వల్ల కూడా అతను మనస్తాపం చెందాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి బన్సాలి తీసిన రామ్లీల పద్మావతి బాజీరావు మస్తానీ ఏక్ మలాల్ విడుదల కావాల్సిన గంగూబాయ్ కతియావాడి సినిమాలు ఉన్నాయి వీటిలోనే బహుశా సుశాంత్ని అడిగి ఉండవచ్చు నిజానికి నాలుగు మంచి సినిమాలే కావడం విశేషం థ్యాంక్ యూ